హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లవ్లీ హోమ్ స్వాతి నందన్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు నాతో కామెంట్లో తప్పకుండా షేర్ చేసుకోండి. సో ఈ రోజు మన లవ్లీ హోమ్లో టాపిక్ ఏంటంటే సంక్రాంతి సెలబ్రేషన్స్ మా ఊర్లో ఎలా జరుగుతాయి అనేది షేర్ చేస్తున్నాను అన్నమాట. అంటే ఎటువంటి సెలబ్రేషన్స్ జరుగుతాయి, ఆ రోజు మేము ఇంట్లో ఎలా పూజ చేసుకుంటాం, సో బయట సెలబ్రేషన్స్ ఎలా ఉంటాయి అనేది రోజు నేను మీతో షేర్ చేస్తున్నాను. సో ఫ్రెండ్స్, మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కింద రెడ్ కలర్లో ఒక సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. అప్పుడు నేను ఏ వీడియో పెట్టినా దాని నోటిఫికేషన్స్ మీ వరకు ఈజీగా వచ్చేస్తాయి. సో లెట్స్ గో టు ద వీడియో. సంక్రాంతి రోజు మార్నింగే మనం ఇలా పూజ చేసుకుంటాము. అంటే మన పెద్దలు ఉంటారు కదా, అమ్మమ్మ తాతయ్య, వీళ్ళకి బట్టలు మరియు ఇలాగ మనం చేసిన పిండి వంటలను పెట్టుకుని పూజ చేసుకుంటాం. సో వాళ్ళు లేకపోతే వాళ్ళ వయసులో ఉన్న వాళ్ళకి ఇవి ఇచ్చి నమస్కారం చేసుకుంటాం అన్నమాట. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి ఈరోజు పశువులకి పూజ చేసుకుంటాం. అంటే మన ఇంట్లో ఆవు ఉంది కాబట్టి మేము ఆవుకి పూజ చేసుకున్నాము. సో ఇలాగ దానికి పసుపు రాసి బొట్లు పెట్టి ఆ రోజు దానికి అన్నీ కూడా కొత్తవి వేస్తారనమాట. అంటే మనకైతే నగలు అవి ఉంటాయి కానీ ఆవుకి ఉండే నగలు ఏంటంటే వాటి మెల్లో కట్టే గంట కానీ వాటికి కట్టే తాడు ఇవన్నీ కూడా కొత్తవి మారుస్తూ ఉంటాం. సో వీటికి పూజ చేసుకుంటాం. సో ఆవు అనేది మనకి చాలా పవిత్రమైన జంతువు కాబట్టి ముందు మనం ఆవు పూజ అనేది చాలా ఇంపార్టెంట్గా చేస్తూ ఉంటారు ఇక్కడ. అండ్ దీనికి మేము ఈ విధంగా పసుపు రాసి బొట్టు పెట్టి పూజ చేసామన్నమాట. అలాగే నెక్స్ట్ వచ్చేసి మేము చేసుకున్న వాటిలో ఆవు ఏమైతే తింటుందో అవి పెట్టుకుంటాం. అంటే అవి తినేది స్వీట్ తింటుంది, అరటిపండు ఇలాంటివన్నీ తింటుంది కాబట్టి మేము దానికి పెడతాం. సో దీనికి నార్మల్ టైంలోని కూడా మేము పెడుతూ ఉంటాం, బట్ ఈరోజు కొంచెం స్పెషల్ కాబట్టి స్పెషల్గా పెడతాం అన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీనికి మెడలో గంటలు కట్టడం, దీని తాళ్ళు ఇవన్నీ మారుస్తాము. సో ఇలాగ మాకు గోపూజ అనేది జరుగుతుంది. సో అండ్ నెక్స్ట్ వచ్చేసి మా ఊర్లోని జరిగే సంబరం అన్నమాట ఇది. అంటే మా ఊర్లో అయ్యప్ప స్వామి టెంపుల్ చాలా ఫేమస్. సో ఆ రోజు ఏంటంటే అయ్యప్ప స్వామి వారి నగలను ఊరేగిస్తారు, అంతేకాదు అయ్యప్ప స్వామి వారు ఉన్న రథాన్ని కూడా గుడి వరకు లాగుతారు. ఇలాగా అందరూ కలిసి చేస్తారన్నమాట ఈ కార్యక్రమాన్ని. సో ఇవి అయ్యప్ప స్వామి వారి ఆభరణాలు పెట్టే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది రథం అన్నమాట. సో దీంట్లో మీకు స్వామివారిని కూడా చూపిస్తాను. సో ఎలా ఉంటుంది, సో నెక్స్ట్ వచ్చేసి రకరకాల వేషాలు ఇవన్నీ ఉంటాయి. సో ఆ సంబరాలు ఎలా ఉంటాయో ఇప్పుడు మీరే చూడండి. Thank you.
ఊరికి దగ్గరలో తిరణాలకి వెళ్ళాము. అక్కడ సాగుతున్న జీడ్లు ప్రిపేర్ చేసి ఇస్తారు మనకి. సో వాటి ప్రిపరేషన్ అనేది ఇలా జరుగుతుంది. చాలా చాలా టేస్ట్. బెల్లాన్ని పాకం పెట్టి ఈ విధంగా ఒక చిన్న కర్రకి సాగదీసి ఇలాగ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తారు అన్నమాట. ఇవి మనకి 2 డేస్ వరకు కూడా సాగుతూ ఉంటాయి. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. సో ఇక్కడ ఇది చాలా ఫేమస్ తిన్నాళ్ళలో. సో నెక్స్ట్ వచ్చేసి మేము సంక్రాంతి రోజు ఈవినింగ్ గాలిపటాలు ఎగరేయాలనుకున్నాం. మనకి ఇంట్లో చేసినవి అంత బాగా ఎగరలేదు, అందుకనేసి నేను బయట తీసుకోవాలనుకున్నాం. ఇక్కడ మనకి 30 రూపీస్ నుంచి 400 రూపీస్ వరకు కూడా గాలిపటాలు దొరుకుతాయి. అండ్ నేను ఒక చిన్న గాలిపటం తీసుకున్నాం. సో చాలా చాలా స్ట్రగుల్ చేసిన తర్వాత అది చాలాసేపటికి ఎగిరింది. సో చాలాసేపటి వరకు ఈ విధంగానే సో పల్టీలు కొట్టేదన్నమాట. బట్ ఇది ఎగిరేటప్పటికి నైట్ అయిపోయింది. సో అందుకని నేను వీడియో షూట్ చేయలేదు. నెక్స్ట్ సంక్రాంతి రోజు నైట్ వచ్చేసి మనకి ఇక్కడ మకర జ్యోతి దర్శనం జరుగుతుంది. సో మకర జ్యోతి తర్వాత ఈ విధంగా బోలెడంత బాణసంచ కాలుస్తారన్నమాట. చూడ్డానికి చాలా చాలా బాగుంటుంది. కనుక వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోద్దు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్.